మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని నిమిషాంబిక ఆలయంలో శాకంబరీదేవి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇవాళ అమ్మవారు శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారని ఆలయ చైర్మన్ చెప్పారు. ఎండాకాలం తర్వాత వచ్చే వర్షాకాల ప్రారంభంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా పడి అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆ గుడిలో 15 ప్రదక్షిణలు చేసి కోరిన కోరికలు నెరవేరితే 108 ప్రదక్షిణలతో అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారని వివరించారు. నిమిషాంబాదేవి ఆలయము బోడుప్పల్కి సంబంధించి ఈరోజు శాకాంబరి అవతారంలో అమ్మవారి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. కార్యక్రమానికి తండోపతండాలుగా రంగారెడ్డి డిస్టిక్, హైదరాబాద్ డిస్టిక్ లోకల్ గా ఎన్ని కాలనీలు ఉన్నాయో ఆ కాలనీ నుంచి భక్తులు విశేషంగా అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఆషాఢ మాసము మొదటి ఆదివారం రోజు శ్రీ మాతా నిమిషాంబాదేవి ఆలయం బోడుప్పల్లో ప్రతి సంవత్సరము మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఆనవాయితీలో భాగంగా మొదటి ఆదివారం రోజు ఈ యొక్క శాకాంబరి దేవి విశేష అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఇది ప్రధానంగా మొదటి ఆదివారం రోజే శ్రావణ మాసంలో ఆషాఢ మాసంలో నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమంటే మరి వర్షాకాలం ప్రారంభమై మరి వర్షాలు అదే విధంగా అంటువ్యాధులు అవన్నీ ప్రబలకుండా మరి వర్షా